ఇప్పుడు మీరు భాగవత వాహిని గ్రంథ పఠనం వింటారు. ఓం శ్రీ సాయిరాం. మున్ను నడిచిన భాగవత వాహిని శ్రవణమనందు యాదవులు ఏ విధముగా తమలో తము పోట్లాడుకుని నశింపబడిరో అర్జునుడు మిగిలిన వారికి చెప్పుకుంట మనం వినియున్నాము. ఇప్పుడు ఇంకను ఈ భాగవత వాహిని శ్రవణమనందు ముందుకు పయనిద్దాం. అర్జునులు ఈ విధముగా చెప్తున్నారు. ఎంతటి అజ్ఞానులైనను పొగరుబోతులైనను దుర్మార్గులైనను తమ బిడ్డలను తమ తల్లిదండ్రులను తమ చేతులారా తాము వధింతురా? చిత్రమేమో కానీ తండ్రి కొడుకును, కొడుకు తండ్రిని, అన్నను తమ్ముడు, తమ్ముని అన్న, అల్లుండ్రను మామలు, బావలను బావమరుదులు, ఈ రీతిగా పరస్పరము కొట్టుకుని యాదవులు అందరూ చచ్చిరి. అబ్బా, ఆ ఘోరము చెప్పజాలను అని అర్జునుడు రెండు చేతులతో తలను గట్టిగా పట్టుకుని గోడకు వరిగి కూర్చునెను. అంత వినుచున్న ధర్మజుడు ఆవేదన, ఆశ్చర్య దుఃఖములతో విషయమును పూర్తిగా తెలుసుకొనగోరి అర్జునుని భుజములపై చేతులు వేసి, తమ్ముడా, ఏమి ఈ మాటలు? నమ్ముటకు వీలుకాని విషయములుగా ఉన్నవే, ఎట్లు విశ్వసించుట? తమ్ముడా, నీ నోట అసత్యమనున్నది రాదు కనుక నమ్మవలసి వచ్చుచున్నది. లేకున్నా ఏమి ఈ వింత? యాదవులయందున్న పరస్పర స్నేహము మరి ఒక తెగయందు నేను చూచి కాని విని కాని ఎరుగను. అంతియే కాక యాదవులు కృష్ణుని ఆజ్ఞను జవదాటువారు కారు. ఎట్టి ఉద్రేక సమయమునందైనను కృష్ణుడు చెప్పిన మారు మాట్లాడక ఊరకుండెడేవారు. అట్టివారు కృష్ణ సమక్షమున పరస్పర తారతమ్యం లేక ఎట్లు కొట్టుకుని చచ్చిరో నిజముగా నీవు చెప్పినట్లా ఇట్టి బుద్ధులు వినాశమునకే పుట్టును. పోనీ అర్జున, పోట్లాడువారిని వాసుదేవుడు తగిన బుద్ధులు చెప్పి తప్పించలేకపోయినా, లేక రాజీనయనను చేసి ఎక్కడి వారలను అక్కడకు పంపలేకపోయినా, అనుగ్రహ నిగ్రహములతో అతడు మహాసమర్థుడు కదా. ఇది నాకు మరింత ఆశ్చర్యముగానున్నది అని ధర్మజుడు గడ్డము క్రింద చేయి వేసుకుని మోకాలిపై మోచేయి మోపి విచారమున తల ఊపుచూ కన్నులయందు నీరు తిరుగుచుండుట అర్జునుడు చూచి, మహారాజా, మీకు సర్వము తెలిసియు ఇట్లు ప్రశ్నించినా నేను ఏమని తెలుపగలవాడను? మన విషయమెంతో యాదవుల విషయము కూడాను అంతియే. మనము కౌరవులు అన్నదమ్ములమే కదా. మనకు రెండు వైపులా అందరూ బంధువులే అయి ఉండియు, శ్యామసుందరుడు మనకు మధ్య ఉండియు మహాభారత యుద్ధము జరగలేదా? ఇందులో మనమే కొంత యోచించి చూచినా అతనికి ఇష్టమే లేకున్నా యుద్ధము జరిగి ఉండెడిదా? 40 లక్షల సైన్యము నాశనమై ఉండెడిదా? మనము వారనందరినీ చంపి ఈ రాజ్యమును ఏలవలనని తలంచితిమా? అతని ఆజ్ఞ లేక
ఏ ఒక్కటినో జరగదు. లేక అతని ఆజ్ఞను ఉల్లంఘించి పోవాలనన్నను అది సాధ్యము కాదు. తాను నేర్పిన నటనను నియమించిన కాలమును ఈ ప్రకృతి రంగమున అతడు చెప్పినట్లు ఆడక తప్పదు, చేయక తప్పదు, జరుగక తప్పదు. ఇవి మన ఊహాభావములు కానే అన్నింటికీ అతని సంకల్పము మూల కారణములై కార్యమును జరిపించను అని అర్జునుడు ముగించగానే ధర్మజుడు, అర్జున, భారత యుద్ధమునకు కారణములు అనేకములు కలవు. రాజ్యము కొరకును, మన మన అధికార స్థానముల కొరకును, న్యాయబద్ధమైన మార్గమున అనేక విధముల రాయబారములు జరిపితిని ఎన్ని విధములైన పరాభవములను ఓర్చుకొంటిమి, అడవులయందు పాల్పడితిమి, హతమార్చి చూచినను అనుగ్రహపాత్రులమై రక్షింపబడితిమి, ద్రౌపదిని అవమానపరిచిరి, లక్కగృహమునకు అగ్గిపెట్టిరి, విషహారములను తినిపించిరి. ఇన్ని విధములైన కారణములతో మన హృదయములను బ్రద్దలు చేసి ఉద్రేకవంతులుగా చేసిరి. అయితే పోరాడుటకు ముఖ్యమైన కారణములు కూడాను మూడు మాత్రమే కలవు: ధనము, ధరణి, ధర్మపత్ని. అట్టి కారణములు ఏవియూ లేకపోయినప్పటికీ యాదవులు పరస్పర పోట్లాటతో ప్రాణములు వీడుట విధివ్రాత అని మాత్రమే చెప్పక తప్పదు. యాదవులు సమృద్ధిశీలులు, ధనధాన్యములకు వారికి ఏ కొదువయూ లేదు. ఇక ధర్మపత్ముల మహాసాధ్వీమణులు, పతి ఆజ్ఞ మీరునట్టి వారు కారు, పరభావములకు చోటిచ్చువారు కానే కారు. అట్టి ఎడ కొట్టుకొనంతటి కలహము ఎల కలిగినో అని ధర్మజుడనగా అర్జునుడు ఈ విధముగా సమాధానము చెప్పెను: అన్నా, బాహ్య కారణములను బట్టి మనము భావరాగములు తీయుట ఒక అజ్ఞానమే. ఇవన్నీయు నిమిత్తమాత్రములు. కాలము ఆసన్నము కాగానే వీటిని నిమిత్తము చేసుకుని ప్రజలు పోరాడుకొనుచుందురు. కాలస్వరూపుడైన భగవంతుడు కాలుని రూపమున తానే వచ్చి ఏదో ఒక కారణమును చూపి నాటకమును సమాప్తి చేయును. పుట్టించుటకు ఏ కారణమో చంపుటకు ఆ కారణమునే ఆధారము చేసుకొనము. పుట్టుటకు మనము కారణములను వెతుకుటలేదు కదా, అటులనే మరణించుటకు కూడాను కారణము అనవసరమే. జీవుల ద్వారా జీవులను పుట్టించుచున్నాడు, తిరిగి జీవుల ద్వారానే జీవులను చంపుచున్నాడు. పుట్టునది, చచ్చునది కాయములు మాత్రమేనని వాసుదేవుడు ఎన్నియో పర్యాయములు మనకు బోధించలేదా? మీకు తెలిసియు తిరిగి ఇట్టి సందేహములకు చోటిచ్చుట చాలా ఆశ్చర్యముగానున్నది. పుట్టించినవాడే సంపుట ధర్మము కాదని కూడాను మీరు తలంచవచ్చును. అయితే ఈ రెండింటికీ మధ్య పుణ్య పాప ఫల బాధ్యత కూడాను కొంత దీనికి తోడగును. ఈ కారణమును పురస్కరించుకుని భగవంతుడు జనన మరణములనబడు బంతులతో ఆటలాడును. ఈ జనన మరణములనబడు రెండు పర్వతములకు మధ్య జీవితమును ప్రవాహము కలదు.
దానిని దాటుటకు ఒక ఆత్మశక్తి అను వంతెనను నిర్మించెను. దానిని ఆధారము చేసుకుని ప్రయాణము సల్పువారలకు ఇట్టి జీవన ప్రవాహముతో ఎట్టి బాధ ఉండదు. ఆత్మశక్తిని ఆధారము చేసుకుని వారలు ప్రవాహములో పడి కొట్టుకొనుచు తట్టుకొనుచు గట్టు చేరుదురు. రాజా, ఇది అంతయు ఆ లీలానాటక సూత్రధారి అయిన అతని బొమ్మలాటయే. ఇందులో యాదవుల దోషము గాని ఆనాడు కౌరవుల దోషము గాని ఏమాత్రమునూ లేదు. ఈ పాంచభౌతిక పిండము ఆ ప్రభువు ప్రేరణ లేక ఏమీయూ చేయజాలదు. ఒకరి వలన ఒకరిని పుట్టించి మరొకరి ద్వారా గిట్టించుచుండుట అతని వినోదము కాకున్నా పాము గుడ్లను పెట్టి పిల్లలు చేసి మరల తమ పిల్లలనే తాము తినుట మనము లోకమున చూచుటలేదా? అయితే కాలము ఆసన్నమైన వాటినే భక్షించుచున్నది గాని అన్నిటినీ భక్షించుటలేదు. జలమునందు సంచరించు జీవులైన చేపలు కూడాను కాలము ఆసన్నమైన జాలరుల చేత పట్టుబడి ప్రాణములు కోల్పోవటలేదా? అంత ఏమిటికి చిన్న చేపలను పెద్ద చేపలు, పెద్ద చేపలను అంతకంటే మరింత పెద్ద చేపలను మృంగుటలేదా? కప్పను పాము, పామును నెమలియును తినుట లోకమున సామాన్య దృష్టాంతములు ఎన్నియో కనిపించుచున్నవి. వీటన్నిటికీ కారణము తెలుపుట ఎవరితరము? నిజమును విచారించిన అంతయును భగవంతుడైన ఆ గోపాలుని సంకల్పమే. అతని లీలలను మనము తెలుసుకొనలేకపోతుమే. నేడు చింతించి ప్రయోజనమేమి? అతను మాయామానుష విగ్రహుడై మనలో తిరుగుచు కలియుచు తినుచు సామాన్య బంధువులే సంబంధమును కలిగి మనలను అనేక ఆపదల నుండి కాపాడుచు కరుణించుచు కఠిన సమస్యలను అతి తేలికగా తీర్చుచున్నంతకాలము అట్టివాని అండదండలను పొందియున్నామను గర్వముతో మెలిగితిమే కాని అతని అనుగ్రహ ప్రవాహమున మునిగి తేలకపోతిమి కదా. అంత ప్రేమతో మనలను ఆదరించినను మనము అర్థము చేసుకొనలేని వ్యర్థులమై కేవలము బాహ్యానుకూలములనే భౌతిక వాంఛలనే అతనిని కోరితిమి కాని నిజముగా అతని స్థితిని విచారించకపోతిమి కదా. పాండవులన్నా పంచ ప్రాణములుగా చూచుచు పాండవుల ప్రతి చిన్న కార్యమునకును తానే ముందు నిలిచి కార్యదీక్షను సాధించి అందించేవాడు. అన్నా, ఏమందును? ఎన్ని జన్మలెత్తినను మనకట్టి ఆప్త బంధువు చిక్కడు. కన్న తల్లి కన్నను లేని కనికరము అతనిలో నేను ఎన్ని పర్యాయములు అనుభవించితిని. పాండవుల చింతలను అతని చింతలుగా భావించి వాటిని తీర్చుటకు తగిన పన్నాగములను నిమిషములో పన్నెడవాడు. ఈనాటి వరకు పాండవులు ఈ లోకమున ఈ రీతిగా ఉన్నారన్నా అతని కరుణాభిక్షనే కారణము. వేయేటికి ఈ కాయమునందలి ప్రతి రక్తపు బిందువు అతని అనుగ్రహ బిందువే. ఈ కండరములన్నీయూ అతని ప్రేమముద్దలే. ఇందలి ఎముకలన్నీయూ
అతని అనురాగపు చెక్కలే. ఈ మర్మమును తెలుసుకొనలేక అభిమాన మమకార అహంకార స్వరూపులమై నేను సాధించి తిని అను గర్వంతో మెలిగితిమి. తానే లేకుండినా మనము వట్టి తోలుతిత్తులమే అన్నది ఇప్పుడు తెలియచున్నది. లోకమున మానవుల అందర్గతియు ఇంతియే కాబోలు. సర్వరక్షకుడైన సర్వేశ్వరుడు మనలను సర్వవిధములా ఆడించుచున్నాడన్న సత్యమును మరచి తానే అన్నిటికీ కర్త భోక్త అని తలంచు నాబోటి అజ్ఞానులు ఈ లోకమున ఎందరో. శూరులము వీరులము ధీరులము అనుకున్న మన స్థితియే ఇట్లుండా ఇక సామాన్యుల స్థితిని చెప్పనక్కరలేదు కదా. దీనికి దారిలో కలిగిన అనుభూతియే ప్రత్యక్ష సాక్షి అని కృష్ణుని విరహమును భరించలేక తలంచి తలంచి స్పృహ తప్పిన వాని వలె ప్రక్కనున్న ఆసనమునకు వరగి కూర్చునెను. ఎంతో దీర్ఘాలోచనలో మునిగి కృష్ణుడు తమకు చేసిన పనులు సహాయములు చూచిన దయాప్రేమలను తలంచుచూ చింతిల్లుచున్న ధర్మజుడు వెంటనే దిగ్గున తల ఎత్తి, అర్జున ఏమంటివి? దారిలో నీకు జరిగిన ప్రమాదమేమి? విశతముగా తెలుపము తమ్ముడు అని గడ్డము పట్టుకుని ఆప్యాయముగా అడుగుచున్న ధర్మజుని చూచి అర్జునుడు, అన్నా, నా పురుషార్థమంతయును ఆ కృష్ణుని తోడనే వెళ్లినది. నేను ఇప్పుడు బలహీనుడను, అబలకన్నా అబలుడను, నిర్జీవిని అన్నాడు. నిర్భాగ్యుడనగు నేను ద్వారకయందు ఉండియును భగవానుడు స్వధామమునకు పోయుడు సమయమున ఆ వాసుదేవిని చెంత ఉండి భాగ్యమునకు నోచుకొనలేకపోతే, ఆ తండ్రిని చూడలేకపోతే. కడకు కృష్ణ సారథియుగు దారకుడు భగవానుని సందేశమును అందించెను. అందులో ఈ రీతిగా తానే స్వయముగా వ్రాసి పంపెను అని తన ప్రాణము కంటే భద్రముగా దాచి ఉంచిన కృష్ణ హస్తాక్షరముల లేఖను మొల నుండి తీసి ధర్మజుని చేతికి అందించెను. ధర్మజుడు అతి ఆతురతతో ఆ లేఖను రెండు చేతులతో అందుకొని కన్నుల కద్దుకొని బాష్పములను రాల్చుచూ నీటితో నిండిన నేత్రములతో ఆ లేఖను చదువుటకు ప్రయత్నించెను. కొంతసేపటి వరకు దానిని చదువులేకపోయాను. ప్రారంభమందే, బావా అర్జున, ఇది నా ఆజ్ఞ, మారుమాటాడక శిరసావహించవలెను, ధైర్యముతో ఈ కార్యమును సాధించవలెను అని భద్రమైన మాటలను లిఖించి తదుపరి ఈ క్రింది రీతిగా విషయమును విపులపరచెను. ఏమనా? నేను వచ్చిన కార్యము నెరవేర్చితిని. నేను ఇక ఈ లోకమున కాయరూపమున ఉండను, స్వధామమునకు పోవుచున్నాను. నేటికి ఏడవ దినమున ద్వారకాపట్టణమంతయు సముద్రమున మునిగిపోవుచున్నది. నేను నివసించుచుండిన భవనములు తప్ప మిగిలిన భాగమునంతయు సముద్రుడు తనలో కలుపుకొనుచున్నాడు. కావున నీవు రాణులను, మిగిలిన ద్వారకయందలి స్త్రీలను, పిల్లలను, పాపలను, వృద్ధులను మొదలగు వారనందరినీ తీసుకుని
ఇంద్రప్రస్థమునకు పోవలను. నేను సమస్త యాదవ వంశములోని స్త్రీల యొక్కయు పిల్లల యొక్కయు భారము నీపై ఉంచి వెళ్ళుచున్నాను. వీరలను ప్రాణ సమానముగా కాపాడి ఇంద్రప్రస్థమున వీరలకు తగిన వసతులు కల్పించి కాపాడము. ఇట్లు స్వధామమునకు వెళ్ళుచున్న గోపాలుడు అని చదివి ధర్మజుడు ముగించెను. పై విషయములన్నీ వినుచున్న భీమార్జున నకుల సహదేవాదులు కంటిధారలు కార్చుచూ కాయములనే మరచి బండవలే నేలకూలిరి. అంత అర్జునుడు అన్న, ఆ భగవంతుడు లేక ఒక్క నిమిషమైనను ఈ లోకమున ఉండ నాకిష్టము లేక సముద్రమందు దుమికి ప్రాణమును తీసుకునవలనని తలంచితిని. లేదా ఈ గాంధీవముతోనైనను తల బద్దలు కొట్టుకొన తలంచితిని. అయితే అతనిచ్చిన ఆజ్ఞను నన్ను ఆ రీతిగా చేసుకొననివ్వకపోయాను. ఆ నందనందను ఆజ్ఞను మీరకూడదు అను స్థిర సంకల్పము నన్నీ లోకమున నిలబెట్టెను. మిగిలిన ఆలోచనలకు చోటిచ్చుటకు నాకు తగిన కాలము లేనందున గతించిన వారలందరికీ శాస్త్రోక్తముగా పితృకార్యములు శ్రాద్ధ తర్పణాదులు గావించి అతి త్వరలో ద్వారకను వీడవలను అను తీవ్రతతో ద్వారకలోని స్త్రీలను పిల్లలను పనివారులను ప్రయాణములు గావించి బయలుదేరి ద్వారక వదలలేక వదలలేక నేను వదిలితిని. వారందరి బాధ్యతలు వీపుపై వేసుకుని కృష్ణ ఎడబాటును భరించుకుని ఆజ్ఞను శిరస్సున ధరించి ఎట్లో పంచనద సమీపమునకు ప్రవేశించితిమి. అప్పటికి సూర్యుడు అస్తమించుచుండెను. ప్రక్కన ఒక నది మహావేగముగ ప్రవహించుచుండుటచే ఆ రాత్రికి ఆ నదీ తీరముననే విశ్రమించదలచి తెచ్చిన ధన ఆభరణములను ఒకచోట భద్రపరచి రాణులందరినీ పల్లకీల నుండి దింపి కాలకృత్యములు తీర్చుకున్నటకు పనివారులు ఎక్కడి వారు అక్కడికి వెళ్ళిరి. నేను బరువైన కృష్ణ వియోగ భారముతో సంధ్యావందనము నిమిత్తము నదీజలము చెంతకు వెళ్ళితిని. ఇంతలో చిమ్మ చీకట్లు క్రమెను. ఎక్కడి నుండియో భయంకరమైన కేకలు వినిపించెను. తల ఎత్తి చూతును కదా, అనేక మంది ఆటవిక జాతి గొల్లలు కర్రలు ఈటెలు బాకులు తీసుకుని మా గుంపులపై పడిరి. ధనరాశులు దోచుకునిరి. స్త్రీలను బాధించుటకు మొదలుపెట్టిరి. ఇంతలో నేను, ఓరి దుష్టులారా, పతంగములు తెలిసి తెలిసి అగ్నిలో పడి ప్రాణములు వీడినట్లు చేప ఎరను ఆశించి గాలమున తగులుకొన్నట్లు ధనలోభముచే మీ ప్రాణములు ఏల పోగొట్టుకుందరు. అసలు నా పేరు మీరు వినియేయుందరు. మహాభారత యుద్ధమున ద్రోణ భీష్మ కర్ణాది త్రైలోక్య విజయులను జయించిన పాండునందనుడనైన అర్జునుడను ఈ గాంధీవముచే మిమ్ములను నిమిషమున యమలోకమునకు అంపెదను. ఇకనైనను వెనుకకు వెళ్ళుడు, లేదా మీకు అంత్యకాలము తప్పదు అని చెప్పితిని. అంత వారిలో ఏమాత్రపు భయ ఆందోళనలు కనిపించలేదు. మరింత తీవ్ర చర్యలకు పూనుకొని గుంపును నానాహింసలు పెట్టి కడకు నాపైన కూడను పడుటకు
సిద్ధమైరి. అప్పుడు నేను దివ్యాస్త్రమును బట్టి వారల చంపదలచితిని. కాని ఏమి చిత్రమో ఏమో కాని ఎంత ప్రయత్నించినను ఒక్క మంత్రమైనను జ్ఞాపకమునకు రాలేదు. సంహార ఉపసంహారముల విధినే నేను మరచితిని. దొంగలు నేను చూచుచుండగానే కృష్ణ పత్నులను దాసీలను పట్టుకుని పోవుచుండ్రి. బాధింపబడు స్త్రీలు నా పేరును చెప్పుచూ మమ్ములను కాపాడము విడిపించుకునము అర్జున, కడకు మమ్మిట్లు దుష్టుల పాలు చేయుచున్నావా? ఇట్లు చేయుదని తెలిసియుండిన ద్వారకతో పాటు సముద్రమందైనను సంతోషముగా లీనమై ఉందుముగదా అనుచు అరచుచు తప్పించుకుని అటు ఇటు పరిగెత్తు స్త్రీలను బాలులను హాహాకారములు చేయుచున్న వారలను చూచుచు దంతములు గోళ్లు పెరికివేసిన సింహము వలె బుసకొట్టుచున్నానే కాని ఏ చర్య కూడాను తీసుకొనలేని నిశ్శక్తుడనైతిని. ధనస్సునకు నారిని తగిలించలేకపోతిని. తిరిగి బాణములు పట్టి వారలతో పోరాడితిని. ఇంతలో నా చెంతనున్న బాణములన్నీయును సమాప్తి అయిపోయినవి. నా హృదయము మండిపోవుచుండెను. నాపై నాకే అసహ్యము పుట్టెను. నిర్జీవుడనైతిని. చేసిన ప్రయత్నములన్నీయు నిష్ఫలమైపోయాను. నా అక్షయ తోణీరము వాసుదేవునితోనే పోయినదని నాకు తెలిసెను. లేకున్నా ఆటవిక గొల్లలు అంతఃపుర స్త్రీలను ఈడ్చుకుని పోవుచుండగా తప్పించలేని దౌర్భాగ్యుడనైతినన్న నా బలమంతయు కృష్ణ భగవానుడితోనే పోయినదనటకు వేరు నిదర్శనము అక్కర్లేదు కదా. కృష్ణ వియోగము ఒకవైపున మండిపోవుచుండగా అతని ఆజ్ఞ ప్రకారము స్త్రీలను ఇంద్రప్రస్థమునకు చేర్చలేదని బాధ మరి ఒక వైపున అగ్నికి గాలివలే తోడైనది. ఇంతటితో పోక ద్వారకాపురిలో సువర్ణ సౌధాంతరములందు నివసించుచు వివిధ దివ్య భోగములు అనుభవించుచుండిన వాసుదేవుని రాణులు సుకుమారులు ఆ ఆటవిక గొల్లలచే ఎన్ని బాధలు అనుభవించుచున్నారో అన్నది అగ్నిలోని కర్రల వలె నా హృదయము మరింత మండి భస్మమగుచున్నది. ఇంతవరకు మీరు భాగవత వాహిని గ్రంథ పఠనం విన్నారు.